ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఇటీవల వచ్చిన చిత్రం పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ముత్యం శెట్టి మీడియా బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్గా నటించింది. సునీల్, ఫహద్ ఫజిల్ విలన్లుగా చేయగా దేవిశ్ర ప్రసాద్ సంగీతం అందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్లో విడుదలై మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన, మేనరిజం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్పాది రూల్ రాబోతుంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఎర్రచంద్రం సిండికేట్లోని ఓ కూలీ ఆ వ్యాపారంలో డాన్లా ఎలా ఎదిగాడు అనే లైన్తో సుకుమార్ పుష్పను రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా పుష్ప 2కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే ఇందులో ఓ బాలీవుడ్ స్టార్ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఆ హీరో ఎవరో కాదు, సునీల్ శెట్టి. ఈయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగాయని, సెకండ్ పార్ట్లో బలమైన పాత్రలో ఇదొకటి ఉందని అంటున్నారు మేకర్స్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో బన్నీ సరసన, కన్నడ బ్యూటీ రష్మిక మందాన, శ్రీవల్లి పాత్రలో అల్లు అర్జున్ భార్యగా కనిపించబోతుంది. ముత్యం శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకి సంగీతం దేవిశ్ర ప్రసాద్ అందిస్తున్నారు. బాలీవుడ్లో ఈ సినిమా గత ఏడాది విడుదలై 100 కోట్ల కలెక్షన్లను సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. వరల్డ్ వైడ్గా 365 కోట్లకు పైగా వసూలు సాధించి అల్లు అర్జున్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది పుష్ప ది రైజ్. ఈ సినిమా షూటింగ్ కూడా మే నెలలో స్టార్ట్ చేసి 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.